విఘ్నేశ్వరాయ నమః శ్రీమాత్రే నమః కార్తీక మహాపురాణము 29వ రోజు పారాయణం నారదుని హితవుపై రవంత చింతించిన రవిసుతుడు ఆ ధనేశ్వరునకు ప్రేతపతి అనే తన దూతను తోడిచ్చి నరకాన్ని తరింపచేయవలసినదిగా ఆదేశించాడు ఆ దూత ధనేశ్వరుని తనతో తీసుకుని వెడుతూ మార్గమధ్యమందలి నరకభేదాలను చూపిస్తూ వాటిని గురించి ఇలా వినిపించసాగాడు తప్తవాలుకము ఓ ధనేశ్వర మరణించిన వెంటనే పాపకర్మలు ఇక్కడ కాల్చబడిన శరీరములు కలవారై దిక్కులు ప్రక్కలయ్యేలాగా రోధించుతూ ఉంటారు దీనినే తప్తవాలక నరకము అంటారు వైశ్యదేవపరులైన అతిథులను పూజించని వారు గురువులను అగ్నిని బ్రాహ్మణులను గోవును వేదవిధులను యజమానిని కాళ్లతో తన్నిన వారి పాదాలను మా యమదూతలు ఎలా కాల్చుతున్నారో చూడు అంధతా మిశ్రము ఈ నరకంలో సూదిమనులు వంటి భయంకర ముఖాలు కలిగిన పురుగులు పాపాత్ముల శరీరాలను తొలిచివేస్తూ ఉంటాయి ఇది 16 రకాలుగా కుక్కలు గ్రద్దలు కాకులు మొదలగు పక్షి జంతు సమన్వితమై ఉంటుంది పరుల రహస్యాల్ని భేదించే పాపాత్ములందరూ ఈ నరకంలోనే దండింపబడుతూ ఉంటారు క్రకచము అనే పేరుగల ఈ నరకం 3వది ఇక్కడ పాపాత్ములను అడ్డముగాను నిలువుగాను ఏటవాలుగాను సమూలముగాను అంగ అంగాలుగాను రంపాలతో కోస్తూ ఉంటారు అసిపత్రవనం 4 నరకధోణి అయిన దీనిని అసిపత్రవనం అంటారు భార్యాభర్తలను తల్లిదండ్రుల నుండి సంతానమును ఎడబాపులు చేసే పాపులంతా ఈ నరకానికి చేరి నిలువెల్లా బాణాలతో గుచ్చబడి అసిపత్రాలచే శరీరాలు చించబడి దారులు కారే నెత్తుటి వాసనకు వెంటబడి తరిమే తోడేళ్ల గుంపులకు భయపడి పారిపోవాలని పరుగులు తీసి పారిపోయే దిక్కులేక పరితపిస్తూ ఉంటారు చంపుట భేదించుట మొదలగు విధులతో ఈ నరకం 6 రకాలుగా ఉంటుంది కూటశాల్మలి 16 రకాలుగా దండించేది పరస్త్రీలను ద్రవ్యాన్ని హరించేవాళ్ళు పరాపకారులు అయిన పాపులు ఉండేది కూటశాల్మలి నరకం రక్తపూయము రక్తపూయమనే ఈ విభాగం 6వ నరకం ఇక్కడ పాపాత్ములు తలక్రిందులుగా వేలాడుతూ యమకింకుర్ల చేత దండించబడుతూ ఉంటారు ఎవరైతే తమ కులాచార రీత్యా తినకూడని వస్తువులు తింటారో పరులను నిందిస్తారో చాడీలు చెబుతుంటారో వారంతా ఈ నరకంలోనే ఉంటారు కుంభీపాకము మొట్టమొదట నీకు విధించబడినది ఘోరాతి ఘోరమైనది నరకాలన్నిటిలోకి నికృష్టమైనది ఈ కుంభీపాకమే ఇది 7వ రకం దుష్టద్రవ్యములు దుర్భరాగ్ని కీలలు దుస్సహ దుర్గాంధాలతో కూడి ఉంటుంది రౌరవము నరకాలలో 8వది ఈ రౌరవం దీర్ఘకాలికమని తెలుసుకో ఇందులో పడిన వారు కొన్ని వేల సంవత్సరముల దాకా బయటపడలేరు ధనేశ్వర మన ప్రమేయం లేకుండా మనకు అంటిన పాపాన్ని శుష్కమని మనకు మనమే చేసుకున్న పాపాన్ని అర్ద్రమని అంటారు ఈ 2 రకాల పాపాలు కలిపి 7 విధాలుగా ఉన్నాయి అపకీర్ణం పాంక్తేయం మలినీకరణం జాతిభ్రంశం ఉపవీతకం అతిపాతకం మహాపాతకం ఈ పరిదృశ్యమానులైన నరుల చేత ఉపరి 7 రకాల నరకాలు వరుసగా అనుభవింపబడుతూ ఉన్నాయి కానీ నువ్వు కార్తీక వ్రతస్థులైన వారి సాంగత్యం ద్వారా పొందిన అమిత పుణ్యం కలిగిన వాడవడం కావడం వలన ఈ నరకాలను కేవల దర్శన మాత్రంగానే తరించగలిగావు పై విధంగా చెబుతూ యమదూత అయిన ప్రేతాధిపతి అతనిని యక్షలోకానికి చేర్చాడు అక్కడ అతడు యక్షరూపుడే కుబేరునకు ఆప్తుడే ధనయక్షుడనే పేరును పొందాడు విశ్వామిత్రుడు అయోధ్యలో ఏర్పరిచిన ధనయక్ష తీర్థం అతని పేరు మీదనే సుమా అందువలన సత్యభామ పాపహారిణి శోకనాశిని అయిన ఈ కార్తీక వ్రత ప్రభావం వలన మానవులు తప్పనిసరిగా మోక్షాన్ని పొందగలరనడం ఏమాత్రమూ అతిశయోక్తి లేదు అని సత్యభామకు చెప్పిన వాడే శ్రీకృష్ణుడు సాయం సంధ్యానుష్ఠార్థమై స్వీయ గృహానికి వెళ్లాడని సూతుడు ఋషులకు ప్రవచించాడు సూతుడు చెప్తున్నారు ఈ కార్తీక మాసము పాప వినాశిని విష్ణువుకు ప్రియకరి వ్రతస్థులకు భుక్తిముక్తిదాయిని అయి ఉంటుంది కల్పోక్త విధంగా ముందుగా విష్ణు జాగరణము ప్రాతస్నానము తులసీ సేవ ఉద్యాపనము దీపదానము అనే ఈ 5ంటిని కూడా కార్తీక మాసంలో ఆచరించిన వారు ఇహాన భుక్తిని పొందుతూ ఉన్నారు
పాపాలు పోవాలన్నా దుఃఖాలు తీరాలన్నా కష్టాలు కడతీరాలన్నా కార్తీక వ్రతాన్ని మించినది మరొకటి లేదు. ధర్మార్థ కామమోక్షాలు నాలుగింటి కోసము ఈ కార్తీక వ్రతం ఆచరించవలసి ఉంది. కష్టములలో ఉన్నవాడైనను దుర్గారణ్యగతుడైన రోగి అయినా సరే ఈ విడవకుండా ఈ వ్రతాన్ని పాటించాలి. ఎటువంటి ఇబ్బందులు కలిగినా సరే వ్రతమును మానకుండా శివాలయంలోనో విష్ణాలయంలోనో హరిజాగరాన్ని ఆచరించాలి. శివ విష్ణు దేవాలయాలు చేరువలో లేనప్పుడు రావి చెట్టు వద్ద కానీ తులసీవనంలో కానీ వ్రతం చేసుకొనవచ్చు. విష్ణు సన్నిధానంలో విష్ణు కీర్తనలు ఆలపించేవాళ్ళు, సహస్ర గోదాన ఫలాన్ని వాద్యాలు వాయించేవాళ్ళు అశ్వమేధ ఫలాన్ని సర్వతీర్థాల స్నాన ఫలాన్ని పొందుతారు. ఆపదలలో ఉన్నవాడు, రోగి, మంచినీరు దొరకనివాడు వీళ్ళు కేశవనామములతోనే లాంఛన మార్జనం ఆచరించినా చాలు. వ్రతోద్యాపనకు శక్తి లేని వాళ్ళు బ్రాహ్మణులకు భోజనం పెడితే సరిపోతుంది. శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే బ్రాహ్మణుడు. కావున కార్తీక మందు బ్రాహ్మణుని సంతోషపరచడం చాలా ప్రధానం. అందుకుగాను శక్తి లేని వాళ్ళు గోపూజ చేసినా చాలును. ఆపాటి శక్తి అయినా లేని వాళ్ళు రావి మర్రి వృక్షాలను పూజించినంత మాత్రం చేతనే వ్రతాన్ని సంపూర్తి చేసిన ఫలాన్ని పొందగలుగుతారు. దీపదానం చేసే స్తోమత లేని వారు, దీపారాధనకైనా తాహతు లేని వారు ఇతరులచే వెలిగించబడిన దీపాన్ని ప్రజ్వలింపజేసి గాలి మొదలైన వాటి వలన అది ఆరిపోకుండా పరిరక్షించినా కూడా పుణ్యం పొందుతారు. పూజకు తులసి అందుబాటులో లేనివారు తులసికి బదులు విష్ణుభక్తుడైన బ్రాహ్మణ్ణి పూజించాలి. సూతుడు చెప్పినది విని ఇతర వృక్షములన్నింటికంటే కూడా రావి మర్రి వృక్షాలు మాత్రమే గోబ్రాహ్మణ తుల్య పవిత్రతని ఎలా పొందాయి అని అడిగారు. అప్పుడు సూతుడు చెబుతున్నాడు, పూర్వం ఒకసారి పార్వతీ పరమేశ్వరులు మహాసురత భోగంలో ఉండగా కార్యాంతం వలన దేవతలు అగ్ని కలిసి బ్రాహ్మణ వేషధారులే వెళ్ళి ఆ సంభోగానికి అంతరాయం కలిగించారు. అందుకు కనిసిన పార్వతీదేవి, సృష్టిలోని క్రిమికీటకాదులు సైతము సురతంలో సుఖపడుతూ ఉన్నాయి. అటువంటిది మీరు మా దంపతుల సంభోగ సుఖాన్ని చెడగొట్టారు. నాకు సురత సుఖ భ్రంశాన్ని పాటించిన మీరు చెట్లే పడి ఉండండి అని శపించింది. తత్కారణంగా దేవతలంతా వృక్షాలుగా పరిణమించవలసి వచ్చింది. ఆ పరిణామంలో బ్రహ్మ పాలస వృక్షంగాను, విష్ణువు అశ్వత్థంగాను, శివుడు వటవముగాను మారారు. బ్రహ్మకు పూజార్హత లేదు. జగదేక పూజనీయులైన శివకేశవ రూపాలు గనుకనే రావి మర్రి వృక్షాలకు అంతటి పవిత్రత కలిగింది. వీటిలో రావి చెట్టు శని దృష్టికి సంబంధితమైన కారణంగా శనివారం నాడు మాత్రమే పూజనీయమైంది. ఇతర వారాల్లో రావి చెట్టును తాకరాదు సుమా అంటూ చెప్పడాన్ని ఆపాడు సూతుడు. 29వ రోజు పారాయణం సమాప్తం.